మాట్లాడు నాన్నగారు. సార్ అరగంట మాట్లాడాలి సార్. సార్ నేను ఏదో 10 ఏళ్ళ నుంచి అసెంబ్లీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వలన మాట్లాడమని ప్రోత్సహించడం వలన కొత్త కొత్తగా మాట్లాడుతున్నా సార్. నన్ను మధ్యలో కన్ఫ్యూజ్ చేయదు సార్. అయినా మాట్లాడిన వాళ్ళు అంతకుముందు అధ్యక్ష ఎకరానికి 3,300 గజాలు రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి ప్రభుత్వానికి 500 గజాలు, వీళ్ళకి 2,800 వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే వస్తుంది బాబు అధ్యక్ష. కాబట్టి రైతులకి 70% ల్యాండ్ అంటే 2,100 గజాలు రైతులకి ల్యాండ్ ఎక్సైజ్ పూలింగ్లో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రైతు కూలీలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు గ్రామాలు ఖాళీ చేయమని చెబుతున్నారు అధ్యక్ష. వాళ్ళ గ్రామాలు అక్కడే ఉంటారు, కాకపోతే పొలాలు వీళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళకి పని పాటలు ఏమి ఉండవు అధ్యక్ష. వాళ్ళకి కుటుంబాలకి మెయింటెనెన్స్ కోసం ఒక్కొక్క కుటుంబానికి 2,500 రూపాయలు ఇస్తాను, వాళ్ళు బ్రహ్మాండంగా జీవించవచ్చు అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళు అక్కడ పని లేకపోతే అక్కడి నుంచి విజయవాడ వచ్చి పని చేసుకోవాలి అధ్యక్ష. వాళ్ళకి ఆటో ఖర్చులకు కూడా ఈ 2,500 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. కాబట్టి అదేవిధంగా కౌలు రైతులు కూడా వాళ్ళు చేసినటువంటి వ్యవసాయం కౌలు రైతులు పొలాలు కూడా పోతాయి కాబట్టి వాళ్ళు కూడా ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు అక్కడ ఉంటూ అక్కడ బతకలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇద్దాం సింగపూర్ వెళ్ళి తెద్దాం అధ్యక్ష. రైతు కూలీలకు కానీ అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులకు కానీ ఒక్కొక్క కుటుంబానికి 15,00,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్లో రైతులు స్వచ్ఛందంగా వచ్చి మీకు పొలాలు ఇస్తానని చెప్తే మీరు తీసుకోండి అధ్యక్ష. అలా కాకుండా వాళ్ళని బెదిరించో మీ ల్యాండ్ ఎక్స్టేషన్ చేస్తానని చెప్పో ఇంకో రకమైనటువంటి బెదిరింపులకు కనుక పాల్పడి ప్రభుత్వం వాళ్ళ పొలాలు కనుక బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి అధికార పార్టీకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అటవీ భూముల్లో రాజధాని పెట్టుకోమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అడవిల్లో ఎవడన్నా రాజధాని పెట్టుకుంటారా? మనుషులు అడవుల్లో బతుకుతారా? జంతువులు బతుకుతాయి అన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. గిరిజన పుత్రులంతా ఉండేది ఎక్కడ అధ్యక్ష? అడవుల్లో కదా. అదేవిధంగా అడవులు అంటే గుడివాడ నూజివీడు మధ్యలో దాదాపు 12-13 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా నందివాడ కానీ ఆగిరిపల్లి కానీ నందిగామ ఆగిరిపల్లి నూజివీడు ప్రాంతంలో మా కృష్ణా జిల్లాలో దాదాపు 30-35 వేల ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా గుంటూరు జిల్లాలో వినుకొండలో కూడా మరి అటవీ భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి అటవీ భూముల్లో పెట్టుకోమంటే నల్లమల ఫారెస్ట్లో పెట్టుకోమైనా లేకపోతే శ్రీకాకుళం అడవుల్లో పెట్టమైనా వీళ్ళకి సలహా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి అది కూడా అటవీ భూములను కూడా మీకు అవసరమైతే ఉపయోగించుకోండి, కానీ రైతుల దగ్గర బలవంతంగా పొలాలను తీసుకోవద్దని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా విజయవాడ గుంటూరు మధ్యలోనే రాజధాని ఉంటుందని చెప్పి నేను ఎన్నికలైంది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే నేను మా పార్టీలు అందరికీ కూడా చెప్పాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రాజధాని పొలాలు సేకరించినా కూడా రాజధాని నిర్మాణం చేయాలంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మరి మొన్న ఎన్నికల్లో సింగపూర్ నిర్మాణం చేసేస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రెండు ఊళ్ళ మధ్యలో విజయవాడ గుంటూరు రెండు కూడా మహానగరాలు, ఆ మహానగరాల మధ్యలో రాజధాని పెడితే రేపు చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష. విజయవాడ గుంటూరు రెండు కుగ్రామాలుగా ఉండే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రెండు కుగ్రామాలనే తీర్చిదిద్ది మహానగరాలుగా పెట్టి నేను ప్రపంచ పట్టణంలో పెట్టానని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పుకుంటానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఆ ప్లేస్ను కూడా సెలెక్ట్ చేసుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అట్టగే ప్లీజ్ అధ్యక్ష పద్దాక మేము ఏ రకమైన సలహాలు చెప్పినా ఏం చెప్పినా ప్రభుత్వాన్ని ఏమి అడిగినా కూడా
మా మీద ఎదురుదాడు అధ్యక్ష, మా దొంగల పార్టీ అంటారు, మా దొంగల పార్టీ అండి అధ్యక్ష. చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితంతో, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పునాదుల మీద ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఎన్టీ రామారావు దగ్గర దొంగతనం చేసుకొచ్చిన పార్టీ దొంగల పార్టీ ఆడదు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ మాది కాదు అధ్యక్ష. అధ్యక్ష ఒడ్డే సోమేశ్వరరావు, అధ్యక్ష అధ్యక్ష ఒడ్డే సోమేశ్వరరావు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. యలమంచిల శివాజీ గారు మా రైతు నాయకుడు, పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష, మేం కాదు. మీరు రైతుల దగ్గర బలవంతమైనటువంటి ల్యాండ్ పూలింగ్ తీసుకోవద్దు, మీరు అంత ల్యాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెబుతున్నారు అధ్యక్ష. మేము అక్కడ రాజధాని నిర్మాణం చేయడానికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని, రైతు కూలిని, కౌలు రైతులు పొట్టలు కొట్టి సింగపూర్కి అక్కడ ఆ ప్రాంతాన్ని అప్పచెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్ని పెంచి పోషిస్తూ ఇది సార్, సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్ సార్, వాళ్ళకి వాళ్ళకి సింగపూర్ సంస్థలకు కష్టపెట్టి అక్కడ ఆస్తులు పెంచుకోవటాకో మరి దేనికో అయితే మాకు అర్థం కావట్లేదు. కానీ దీన్ని ఈ సింగ అలాగే కాబట్టి సార్ ఎన్టీఆర్ వేసిన జామాత దశమగ్రహం కూడా వేద్దాం సార్, సార్ సార్ కాబట్టి ఈ పెద్దలు అనేక మంది చెప్పినటువంటి సూచనలు సార్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ సార్. కాకుండా ఎవరికి అన్యాయం జరగకుండా మేము చెప్పినటువంటి డిమాండ్లను కూడా పరిశీలించి మరి అందరి ఆమోగ్యంతో అక్కడ రాజధాని నిర్మాణం చేస్తేనే దీనివలన ఉపయోగం ఉంటుంది. కానీ దీన్ని ఇంకొక రకంగా ఏదో మొత్తం మేమే పూసుకోవాలి, క్రెడిట్ అంతా మాకే రావాలి, విజయవాడ గుంటూరు మహానగరాలు నేనే తీర్చిదిద్దానని చెప్పి చెప్పుకుంటాక తప్పించి ఇది ఇంకో దానికి పనికొచ్చేటువంటి అవసరం లేదు సార్. ఇదే సార్ చాలా చాలా అడ్డగోలుగా మా రోజామని ఇందాక కంటతడి పెట్టించారు సార్. సార్ ఇది కౌరవ సభ లాగా ఉంది సార్, సార్ 101 మంది కౌరవులు ఉన్నారు సార్, ఈ అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఒక చనిపోయి 101. నేను ప్లీజ్ డు నాట్ డివైడ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. నేను ఆ విషయం ఇస్తే మీరు రమ్మన్నారు, కమిటీ పెడతాను రమ్మని చెప్పాను మీకు, టు సీ ది వీడియో క్లిప్పింగ్స్, సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ రిపీటింగ్ దాట్. ఎస్ ఎస్ ప్లీజ్ కంక్లూడ్, ఓన్లీ 1 మినిట్, ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్ దయచేసి. ఓకే సార్ ప్లీజ్ కంక్లూడ్. సార్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్, మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. కాకపోతే ఈ సిఆర్డిఏ బిల్లు వలన అక్కడ ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులు అందరి హక్కుల్ని కూడా ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా అనాథలను చేసేటువంటి విధంగా వాళ్ళ పొలాల మీద, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా పూర్తి హక్కులు ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టేట విధంగా ఈ బిల్లు ఉంది. కాబట్టి ఈ బిల్లును మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తాం సార్, మాకు రాజధానికి మాత్రం వ్యతిరేకం లేదు. ఇంత ల్యాండ్ పూలింగ్లో ఇంత ల్యాండ్ కూడా సేకరించకూడదని చెప్పి నేను కోరుతున్నాను సార్. కృష్ణ కుమార్ రాజు గారు, కృష్ణ కుమార్ రాజు గారు ప్లీజ్, కృష్ణ కుమార్ రాజు గారు ప్లీజ్.